జగన్ ఇచ్చిన ఉచిత పథకాలకు ఆయన ఇంట్లో కూర్చున్నా చాలు, గెలవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ అనేక పథకాలు ఇచ్చినప్పటికీ గెలిచే పరిస్థితే లేదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఓడించినట్లే జగన్ అహంకారమే ఆయనను ఓడిస్తుందన్నారు. జగన్ అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు దారుణంగా ఉన్నాయన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయిలో నిలిచినా మూలాలు మరచిపోకూడదని విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మన భాష సంస్కృతిని గుర్తించుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యాసంస్థలదే అన్నారు. నరసరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను ఆయన ప్రారంభించారు. పల్నాడు లాంటి గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను అందుబాటులో తీసుకురావడం శుభ పరిణామం అన్నారు. And also kind towards the other human beings and try to help the other people in the society. School which I now started today, I advise and request them to give sufficient importance to their mother tongue also. Sodari Sodari Mallara, Palnadu ento chaitanyamunnatuvanti prantham. మీ చైతన్యం గురించి రాజకీయంగా కాదు అనేక రంగాల్లో మరి చాలా ముందు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పల్నాటి యుద్ధం దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి పల్నాటి యుద్ధంలో ఉన్నటువంటి పాత్రలు మనకు తెలుసు. ఎంత చైతన్యవంతంగా ఎంత పౌరుషంగా వాళ్ళు జీవితం సాగించారనేటటువంటి నాకు తెలుసు. ఇది ఎక్కువగా మెట్ట ప్రాంతం. నేను కూడా ఒక మెట్ట ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా చదువుకోవటం అనేటటువంటిది ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయం అనేటటువంటి ఆ రోజుల్లో మేము చూసాం. కాకపోతే ఇప్పుడు రోజులు మారాయి. ప్రతి చోట కూడా ఒక స్కూల్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో స్కూల్స్ లేకపోయినప్పటికీ కూడా గ్రామాల్లో పాఠశాలలు వచ్చాయి. మరి రైతులు వ్యవసాయం చేసి అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసి నష్టపోయి ప్రత్యేకించి మెట ప్రాంత రైతులు మరి వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకొని వాళ్ళని పెద్దవాళ్ళు చేయాలనేటటువంటి కోరిక చాలామందికి కలగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయి స్కూల్ రావాలంటే హైదరాబాదు, విజయవాడ లాంటి నగరాల్లో మాత్రమే ఈ రకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ నర్సయ్య గారు, అదేవిధంగా డాక్టర్ ప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతంలో కూడా పిల్లలకి ఒక మంచి ఉన్నత స్థాయి విద్య ఏర్పాటు చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నత స్థాయి విద్యలో అవకాశం కల్పించాలనేటటువంటి గొప్ప సదుద్దేశంతో ఈ స్కూలు ప్రారంభించటం అనేటటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకించి రైతు పిల్లలందరికీ కూడా ఒక గొప్ప వరం లాంటిది. కాకపోతే స్కూల్ యాజమాన్యానికి నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోవచ్చు, మంచి విజ్ఞానాన్ని సంపాదించవచ్చు, అంతర్జాతీయంగా పైకిపోవచ్చు, చాలా సంతోషం. అదే సందర్భంగా వాళ్ళ యొక్క వేళ్ళు రూట్స్ అనేటటువంటివి మర్చిపోకూడదు. ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చారనేటటువంటి విషయాన్ని మర్చిపోకుండా వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఊళ్ళల్లో ఉండేటటువంటి గ్రామాల్లో పడేటటువంటి కష్టాలని జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి పోయినా కూడా మర్చిపోకుండా ఉండాలనేటటువంటిది నా కోరిక. ఆ రకంగా వాళ్ళని మరి శిక్షణ ఆ విధంగా ఇవ్వాలి అనేటటువంటిది నా అభిప్రాయం.
సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. రైతులు తాము పండించిన పంటను అమ్మకానికి సిద్దపడి బోనస్ కోసం ఎదురు చూస్తున్నారని, కానీ వారందరి ఆశలు అడియాసలు చేస్తూ కేవలం సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని, అది కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామని ప్రకటించడం అత్యంత బాధాకరమన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 90% దొడ్డు రకం వడ్లనే పండిస్తారని, 10% పండే సన్నవడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. కోమటిరెడ్డి వంటి చిల్లర వ్యక్తి గురించి మాట్లాడడం వృధా అని, ఆయన నిలకడలేని వ్యక్తి అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా 4 సార్లు గెలిచిందని, ఈసారి కూడా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేస్తున్న మోసం అందరికీ అర్థమైందన్నారు. గుజరాత్ లో పేదరికం పెరిగిందన్నారు. దేశమంతా అంధకారంలోకి వెళ్లిందన్నారు. ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితులలో వచ్చిన ఈ ఎన్నికలో 4 పర్యాయాలు ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడి ఈ జిల్లాల చైతన్యాన్ని ప్రదర్శించిందో, ఈసారి కూడా ఏ పద్ధతుల్లో మద్దతు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, జరుగుతున్న పరిపాలనను గమనించింది. ప్రత్యేకించి కేంద్రంలో మోడీ గారు చేసిన మోసం ఏందో పట్టభద్రులు అందరూ కూడా తెలుసు. ఉద్యోగస్తుల విషయంలో వారి పాలసీ ఏముంది, నిరుద్యోగుల విషయంలో వాళ్ళు చేసిన పని ఏంది, విద్య విషయంలో వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు ఏంది, అన్ని విషయాలు కూడా మన కళ్ళ ముందున్నాయి. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఉంది ఆయన యొక్క ప్రకారం, కానీ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఉన్న ఉద్యోగాలే పీకేసిండు. ప్రభుత్వ రంగ సంస్థలు అద్భుతంగా నడుస్తున్న వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి, తాబేదారులకు కట్టబెట్టి ఈ దేశ సంపదని కొద్దిగా పెట్టుబడిదారుల చేతులు పెట్టిండు. మధ్యన రాము పేరు మీద మోసం చేసేది, ఇప్పుడు అది కూడా తేలిపోయిందని చెప్పి కొత్తగా నిర్ణయాల పక్క దేశం వచ్చిందన్నమాట. ఏమవసరం మనం ఎన్నికల్లో పక్క దేశం ప్రస్తావన, ఏమవసరం ప్రజల్ని ఏదో ఒక మత్తులో తీసుకుపోవడం కొరకు చేసి ఇంకా ఈ రాష్ట్రంలో స్పష్టంగా వాళ్ళు తెలిసి కావాలని అడ్డగోలు హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కి ఒక్కటంటే ఒకటి కూడా నెరవేర్చే స్థితిలో లేరు. అన్ని వాయిదాలు పెడుతూ వచ్చు. 15 ఆగస్టు పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగా చేయాలనుకుంటే జూన్5 నాడే చేయొచ్చు. ఎన్నికల ముందు బీసీ వర్గాలు కూడా స్పష్టమైన హామీ ఇచ్చాను. బీసీ కన్వర్ చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు పెట్టడం వచ్చాయి. కానీ వాళ్ళు దాని నుంచి కూడా తప్పించుకోవడం కొరకు వాళ్ళని కూడా మోసం చేస్తూ దాని ప్రస్తావన లేకుండా ఎన్నికలు జరుపుకోవాలి, పబ్బం కట్టుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి పట్టభద్రులైన మిత్రులు ఆలోచన చేయాలి. ప్రతి రాకేష్ రెడ్డి యొక్క నుంచి ఉన్నత విద్యావంతులు మీ గొంతును శాసన మండలిలో వినిపించడానికి శక్తి ఉన్నవాడు, మీ కొరకు ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండగలిగిన యువకులు, మరి అవసరమయ్యే అభ్యర్థులు కూడా మీరు చూస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ నుంచి చేస్తున్న అభ్యర్థి గతంలో ఎట్లా చేసిండు, ఏం చేసిండు, ఆయన గుణగణాలు ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలుసు. బీజేపీ అభ్యర్థి ఎన్నికల నాడే తప్ప ఇంకోనాడు ఎప్పుడు కనపడలేదు ఎవరికి కూడా. మహిళా ఐపీఎస్ అధికారి మల్లికా గారు పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఎన్నికల హింస నేపథ్యంలో పల్నాడు ఎస్పీ బిందు మాధవ్పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన స్థానంలో మల్లికా గారు కొత్త ఎస్పీగా నియమించింది. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్పీ మల్లికా గారు మాట్లాడుతూ జూన్ 4 కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడడం నా మొదటి లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం
జిల్లాలో శాంతి భద్రతలు కాపాడడంపై ప్రధానంగా దృష్టి సారిస్తామని తెలిపారు. ఇటీవల కొన్ని ఘటనల కారణంగా పల్నాడులో శాంతి భద్రతలు అదుపు తప్పాయని అన్నారు. రాజకీయ పార్టీల నాయకులు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మల్లికా గార్గ్ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో ప్రశాంతత నెలకొల్పడానికి కృషి చేస్తానని చెప్పారు. పోలీసు అధికారులు తప్పు చేస్తే ఉపేక్షించబోనని కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ టు నార్మల్సీ. సో మన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఇంకా ఏం ఇన్సిడెంట్ జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దాంతోపాటు పీస్ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్. సో ఇది దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్లీ సో మెనీ కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్, చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో చాలామంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపల పంపించడం, దాట్ విల్ బి ద ఇంపార్టెంట్ స్టెప్ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. దాంతోపాటు ఇంకా ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, మనకి ట్రబుల్స్ అండ్ విలేజెస్ ఏమున్నాయి, దాని మీద గట్టిగా సర్వేలెన్స్ పెట్టడం, ప్లస్ మనకి చాలా ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది పైనుంచి. అండ్ సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. సో అది గట్టిగా ఎన్ఫోర్స్ చేయడం సో దాట్ నో అన్టూవర్డ్ ఇన్సిడెంట్స్ టేక్ ప్లేస్. సో దాట్ ఈస్ మై మెయిన్ ప్రయారిటీ. అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ పొలిటికల్ పర్సన్స్, క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్, నా మెయిన్ రిక్వెస్ట్ ఇది ఉంటుంది దట్ మీరు లా అండ్ ఆర్డర్ది, రూల్ ఆఫ్ లాది పాలన చేయాలి. అదర్వైజ్ యాక్షన్ చేయడం జరుగుతుంది. వి విల్ నాట్ స్పేర్. ఎవరైనా ఉండొచ్చు, ఎంత పెద్ద వాళ్ళు ఉండొచ్చు, ఎనీ పార్టీ నుంచి ఉండొచ్చు, ఎనీ గ్రూప్ నుంచి ఉండొచ్చు, దాట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇఫ్ ఎనీబడి వైలేట్స్ ద లా, వాళ్ళ మీద యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మన ఫోర్స్లో కూడా, మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎనీ లాక్సిటీ, ఎనీ నెగ్లిజెన్స్ ఆర్ కనైవెన్స్, వాళ్ళతో రాంగ్ పర్సన్స్తో కలిసి పని చేయడం ఆర్ ఆన్ పర్పస్ ఇగ్నోర్ చేయడం, ఇవి కూడా తను వాళ్ళకి కూడా ముద్దయిగా చూస్తాను నేను. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇట్లా బిహేవ్ చేస్తే, సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ సిచ్యువేషన్. ఆ సీరియస్నెస్ బట్టి ఆ బాధ్యత తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ది దీని ముందు రెప్యుటేషన్ చాలా బాగా ఉండేది ఇన్ థ్రూఅవుట్ ఇండియా. ఇప్పుడు సడన్గా ఇది మారిపోయింది. నేను ఇప్పుడు జస్ట్ చండీగఢ్లో యాజ్ అబ్జర్వర్, ఎలక్షన్ అబ్జర్వర్గా ఉన్నాను. అక్కడ నుంచి సడన్గా ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ నాకు తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈజ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్. దట్ దీని ముందు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఎవరు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగలేదు అట్లా ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇప్పుడు సడన్గా ఇంత ఖరాబ్ సిచ్యువేషన్ అయింది. సో ఇది మన అందరి బాధ్యత ఉంది, పబ్లిక్, పోలీస్, పొలిటికల్ గ్రూప్స్, ఆల్ గ్రూప్స్ది, దట్ మనం మన ఏపీ స్టేట్ రెప్యుటేషన్ కూడా సేవ్ చేయాలి. దట్ ఆంధ్రాలో లా అండ్ ఆర్డర్ ఉంది, ఆంధ్రాలో పీస్ ఉంది, ఆ రెప్యుటేషన్ మనం మళ్ళీ క్రియేట్ చేయాలి. అది మన మెయిన్ బాధ్యత. సో అది నా అపీల్ టు ఎవ్రీబడి, ప్లీజ్ ఫాలో ద లా. ఇఫ్ లా ఈజ్ నాట్ ఫాలోడ్ దెన్ డెఫినెట్లీ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్. థ్యాంక్ యూ. తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లకు అప్పగించింది. అలాగే తడిసిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపింది. అంతేకాకుండా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ధాన్యాన్ని సేకరించడమే కాకుండా ధాన్యం తీసుకున్న దానికి 3 రోజుల్లోపే పేమెంట్ ఇచ్చారన్నది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలు గమనించాలి. రెండవ విషయం, ఏదైతే అకాల వర్షాలు ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో గడిచిన 10 రోజుల నుంచి పడుతున్న సంగతి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, రైతన్నలకి, అందరికీ తెలిసిందే. ఈ అకాల వర్షాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం
తడిచిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఈరోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించాం. ఏ రోజు ఆ రోజు ఎక్కడైతే ధాన్యం తడిచి రైతన్నులు ఇబ్బంది పడొద్దన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల అనుసారం ధాన్యము తడిచిన రైతన్నులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని, అలా తడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎంఎస్పీకి తగ్గకుండా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. రైతన్నుల రాష్ట్రంలో ఉన్న రైతన్నులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు, వేరే మిత్రులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ రైతన్నులకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా రాబోయే సీజన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం స్కూల్లో మిడ్ డే మీల్ కోసం కానివ్వండి, హాస్టల్స్ రన్ చేయటం కోసం కానివ్వండి, అదే రకంగా ఏదైతే 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చే స్కీమ్ కానివ్వండి, ఇవి నడపాలంటే సుమారుగా 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంది. ఈ బియ్యం ఎన్నికల టైంలో సన్న బియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం. ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్న బియ్యం కొనొద్దు అనే ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతన్నకు సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న ఒడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలను ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. చంద్రబాబు పురంధేశ్వరుల విజ్ఞప్తితోనే ఎన్నికల సంఘం పోలీస్ అధికారులను కలెక్టర్లను మార్చిందని వైసీపీ నేతలు ఆరోపించారు. విచిత్రంగా అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయి, సస్పెన్షన్లు జరిగాయని అన్నారు. అదే అంశాన్ని సిట్కి వివరించామని వైసీపీ నేతలు వెల్లడించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేరి నాని, జోగి రమేష్, అప్పిరెడ్డి, కైలే, అనిల్ తదితరులు డీజీపీ కార్యాలయంలో సిట్ బృందాన్ని కలిశారు. ఏపీలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. టీడీపీ పన్నిన పండాగంలో పోలీసులు భాగస్వాములు అయ్యారని అన్నారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసు అధికారులు కాల్ డేటా సేకరిస్తే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో అర్థమవుతుందన్నారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ అని వ్యాఖ్యానించారు. సిట్ అధిపతి కూడా చాలా సిన్సియర్ ఆఫీసర్ అన్న మంత్రి అంబటి పల్నాడు ప్రాంతంలో ఘటనలు జరిగిన గ్రామాల నుంచి బలహీన వర్గాలు వెళ్లిపోయాయని వాపోయారు. తాడిపత్రిలో పోలీసులే సీసీ కెమెరాలను పాల్గొట్టారని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమే అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల కమిషనర్, సో ఈ విధంగా చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తిరుపతి, మలనాడు, అనంతపూర్ ప్రాంతాల్లో దౌర్జన్యాలకు కారణమై పోలీసులు కొల్లుడయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద వినీత్ బిర్జాల్ గారికి మేము వివరంగా వివరించడం జరిగింది. ఫాల్స్ కేసెస్ నివారించండి, 307లో అనవసరం చేస్తే వాటిని నివారించండి, అవసరమైతే కాల్ డేటాలు ఎవరైతే ఎస్ఐల దగ్గర, సిఐల దగ్గర, వీళ్ళ దగ్గర కాల్ డేటాలు మీరు సేకరించండి. సేకరిస్తే ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఆ సమయంలో మాట్లాడకూడని వ్యక్తులు ఎవరు మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏమో నన్ను ఎస్పీతో మాట్లాడతాను, నా ప్రత్యర్థి ఉంటాడు ఎస్పీతో మాట్లాడతాను, వీళ్ళు కాకుండా బయట నుంచి ఎవరైనా మాట్లాడారా, ఎవరన్నా మేనేజ్ చేశారా, ఇవన్నీ కూడా పోలీసు వారు దృష్టి పెడితే పోలీసు వారు ఏమి చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీని మీద థరో ఎంక్వైరీ చేసి జస్టిస్ చేయాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. వాళ్ళు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు పక్కన పెడతారు కాసేపు, కానీ ఎన్నికలు సక్రమంగా జరగాలి. భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలే సక్రమంగా జరగకపోతే ఎలాగా, పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళతో కొల్లుడైపోతే ఇంకేముంటుంది. ఇది చాలా సీరియస్ ఇష్యూ.
ఇవాళ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ పోలీస్ కొల్యూజన్ అనేది వెరీ సీరియస్ ఇష్యూ. ఈ సీరియస్ ఇష్యూని ఇక్కడతో ఆపకపోతే, వారిని శిక్షించకపోతే ప్రతి ఎన్నికల్లోనూ పోలీసులు ఒక పార్టీ కలిసిపోతారు, కలిసిపోయి ఎన్నికలు జరుపుతారు. కాబట్టి ఇక్కడ ఒక పటిష్టమైనటువంటి యాక్షన్ ఉండాలి అనేది మేము వివరించాం. ఎన్నికల కమిషన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుందని భావిస్తున్నాం. ఇప్పుడు సిట్టుకు వచ్చినటువంటి వినీత్ బిజ్రాల్ కూడా ఈజ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్, వెరీ సిన్సియర్ ఆఫీసర్ అనేది మేము నమ్ముతున్నాం. కాబట్టి దీనిలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని ఎవరైతే తప్పు చేశారో ఆ అధికారులను శిక్షించవలసినటువంటి పరిస్థితి ఉంటుందని, ఎక్కడైతే కొన్ని గ్రామాలు ఇవాళ మనం చేస్తున్నాం, కొన్ని గ్రామాలు మా కాన్స్టిట్యూన్సీలో తెలిసి నాకు తెలుసు, కనమని తెలియదు, ఇంకా మా చర్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి, గ్రామాలు వదిలిపి వెళ్ళిపోయారు, ఎస్సీలు వెళ్ళిపోయారు, అగ్రకులాలు కొరత ఉంటాయి, తొండపై అనే గ్రామం ఉంది, ముస్లిం మైనార్స్ మొత్తం వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి ప్రజా జీవితంలో ఆ గ్రామాల్లో వారి ఆస్తుల దగ్గర తీసుకురావాలి. ఆస్తులు తగలేశారు, ఇళ్ళు తగలేశారు, బైకులు తగలేశారు, స్కూటర్లు తగలేశారు, ట్రాక్టర్లు తగలేశారు, పారిపోయి వెళ్ళిపోయి అలోలక్షణాన్ని పడుతూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. నాగరిక సమాజంలో జరగకూడనటువంటి విషయాలు జరిగాయి. వీటన్నిటినీ సెటరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగానికి ఉంది అని తాడిపత్రిలో మీరు చూశారు, సీసీ కెమెరాలను పోలీసులే పాల్గొట్టారు తాడిపత్రిలో. మరి పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్ళి అంటే పెద్దారెడ్డితో వ్యతిరేకంగా ఎక్స్పార్టీతో కలిగిపోయి ఇంటి మీదకి వెళ్ళి ఇంట్లో మరి టపాసులు పేల్చి, బాంబులు పేల్చి, గందరగోళం చేశారు. ఇది నాగరిక సమాజంలో జరిగేటువంటి విషయం కాదు. పెద్దారెడ్డి ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి పగలగొట్టేటువంటి పరిస్థితి, పోలీసులు కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోయే పరిస్థితి, ఎక్కడైతే ఎస్పీని మార్చారో. వ్యవస్థలను మేనేజ్ చేసి ఆ వ్యవస్థల్లో ఉన్న కొందరు వ్యక్తులను ప్రేరేపించి కూటమి ఏ విధంగా కుట్రలు పన్నిందో చూస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా ఈనాటి ఎన్నికల ప్రక్రియలో అనేక దారుణాలు జరిగాయి. మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడిన జగన్ను ఓడించడం కోసం ఏ విధంగా విధ్వంసం సృష్టించారో, వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారో అంతా చూశారు. ఏ జిల్లాలో అయితే ఎస్పీలు కలెక్టర్లను మార్చారో అదే చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. దీనిపై సిట్టు అధికారులకు విన్నవించారు. చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంతటి దుర్మార్గాలను ప్రేరేపించింది టీడీపీ, దాని అధినేత చంద్రబాబు. ప్రజాస్వామ్య పద్ధతిలో జగన్ను ఎదుర్కోలేని చంద్రబాబు హింసను ప్రేరేపించారు, విధ్వంసానికి దిగారు. ప్రజా తీర్పు రాబోతోంది, తప్పనిసరిగా జగన్ మరోసారి సీఎం కాబోతున్నారని తెలిపారు. ఆ వ్యవస్థలో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రేరేపించి కూటమి ఏ విధంగా కుట్రలు పన్నిందో మనం చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినాయి, చాలాసార్లు ఎన్నికలు చూసాం. కానీ ఈనాటి ఎన్నికల ప్రక్రియలో జరిగిన దారుణాలను మనం కళ్ళకు కట్టినట్టు చూసాం. రాష్ట్రంలో మూడు పార్టీలు కూడా కలిసి కూటమిగా ఏర్పడి ప్రజల మనసులను చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఏ విధంగా విధ్వంసాలు సృష్టించారు, ఏ విధంగా కిరాతకంగా కొన్ని మూకల్ని ప్రేరేపించారు, వాళ్ళని ప్రేరేపించడంలో వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారు, కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు చేపట్టవలసిన చర్యలు చేపట్టకుండా, ఒకవేళ చేపట్టినా సరే వాళ్ళు చేసిన మార్పులకి ఎస్పీలను మార్చినా కలెక్టర్లను మార్చినా అదే జిల్లాల్లో ఏ విధంగా మళ్ళీ విధ్వంసాలు జరిగి మనం చూసాం. దీని మీద సిట్ అధికారులకి విన్నవించాం, చర్యలు తీసుకోమని చెప్పాం, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంత దుర్మార్గాలని ప్రేరేపించిన తెలుగుదేశం పార్టీ, దానికి ఆజురైన చంద్రబాబు నాయుడు, ప్రజాస్వామ్యంలో గెలవలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్య బద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని చంద్రబాబు నాయుడు హింసను ప్రేరేపించాడు, విధ్వంసాన్ని సృష్టించాడు. ఈరోజు ప్రజా తీర్పు రాబోతూ ఉంది, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంత దారుణంగా వ్యవస్థలని మేనేజ్ చేస్తున్న చంద్రబాబు నాయుడికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సిట్ అధికారులు దర్యాప్తు చేయాలా, దానికి కారణమైన వ్యక్తులని పార్టీలని శిక్షించవలసిన బాధ్యత సిట్ అధికారుల మీద ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ, ఇది ప్రజాస్వామ్యంలో ఈనాటి ఎన్నికలు ఒక మచ్చలాగా. బెంగళూరులో
పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం చేయగా పలువురు తెలుగు సినీ ప్రముఖులు బడాబాబులు పట్టుబట్టారని వార్తలు వచ్చాయి. సీనియర్ నటుడు శ్రీకాంత్ దొరికారని కొన్ని వార్తలు వచ్చాయి. వీడియోలో కనిపించిన వ్యక్తి తాను కాదంటూ శ్రీకాంత్ వివరాన్ని ఇవ్వాల్సి వచ్చేదే. ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ జనసేన నేత జానీ మాస్టర్ కూడా రేవ్ పార్టీలో పట్టుబడి పవన్ కళ్యాణ్ పరువు తీశారని సోషల్ మీడియాలో మూతమోగిపోయింది. దీనిపై జానీ మాస్టర్ ఓ వీడియోతో వివరణ ఇచ్చారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానందుకు సాక్ష్యంగా తెలుగు ఫిలిం టీవీ డాన్సర్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ కార్యాలయంలో ఆ వీడియోను చిత్రీకరించారు. తన చాంబర్ను చూపించడంతో పాటు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సినిమా సీనియర్ కొరియోగ్రాఫర్ దివంగత ముక్కురాజ్ ఫోటోను కూడా జానీ మాస్టర్ కెమెరాకు చూపించారు. వేసవి సెలవుల సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో 3 రోజుల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. విద్యార్థులు యువతి యువకులు వారి తల్లిదండ్రులతో కలిసి పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుండి సీతారాముల దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎండల దృష్ట్యా ఆలయ అధికారులు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఉచిత దర్శనం, క్యూ లైన్ల వద్ద చల్లటి మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు కొండపైకి రావడానికి నూతనంగా షెడ్లు నిర్మించారు. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. నేను హైదరాబాద్లో మా యూనియన్లో AFTDDA ముత్తురాజ్ మాస్టర్ గారు మా యూనియన్ని స్థాపించిందన్నమాట. ఇది నా క్యాబినెట్ స్టేట్ జానీ భాష ప్రెసిడెంట్గా, ఇది నా క్యాబినెట్ అంటే నా ప్రెసిడెంట్ పోస్ట్కి మా యూనియన్లో ఉంటుంది. నా తమ్ముళ్ళు నా అన్నలు ఉంటారుగా కొంతమంది రేవ్ పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ ఇంకేదో రేవ్ పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు. మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో సో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటాయి. సో వాళ్ళందరూ వర్క్స్ అన్నీ చూసుకుంటున్నాను. అలానే చాలామందికి నా ఫ్రెండ్స్ కొలీగ్స్కి బాగలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది. సో వాళ్ళని విచారించి వాళ్ళు మంచి చెడు చూసుకోవడానికి వచ్చాను. అలానే నిన్న లైవ్ కూడా వచ్చి చాలామంది చూసారలే తెలీదు. నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు. ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైటే. సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళు బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండానండి. పార్టీ రేవ్ పార్టీ అంటున్నారు. అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు. సో జూన్ 4 పార్టీ అనేది జూన్ 4 ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండుగ చేసుకుంటారు. సో అది పార్టీ అనేది. ఓకే, సో నవ్ ఐఎమ్ హ్యాపీ. నేను ఎక్కడికి పోలేదు, నేను బాగున్నాను. నేను ఇక్కడే ఉన్నాను, మా యూనియన్లో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై హింద్. హలో ఎఫ్పీ.